ఆంజనేయ, నేనెవరు? ఐదేళ్ల వయసు నుంచే నీ భక్తుణ్ణి. నాలాంటి వాణ్ణంత తేలిగ్గా ఎవరైనా మనసు మార్చగలరా? ఆ పవిత్రంటో పెద్ద అందగత్తంట, చూడగానే ఫ్లాట్ అయిపోతారంట. ఏం బిల్డప్పో, మనం చూద్దాం. నా మనసు తను మార్చితే అప్పుడు చూద్దాం. అలాగే అయ్యా, టీ తీసుకోండి. తమరు ఆంజనేయ స్వామి భక్తులండి. అవునన్నా, పక్కన ఆంజనేయుడు కూడా ఎక్కడుందన్నా? గాంధీనగర్ ఉన్నదండి. సరే సరే. ఏంటండి బాబు, అట్టా సొత్త నుంచున్నారు? చిచి, ఇదిగోనా. ఎవరే వాడు? ఆర్య. అదే ఆ టీ కొట్టు దగ్గర నుంచి రోడ్లో వెళ్లే వాళ్ళని చూసి చూడనట్టుగా మన వెంకే చూస్తూ నుంచున్నాడే వాడి గురించి. టూ వీలర్ లో వరింపో, నీ ఎండతో తన్నే సంసారించుకోండి వందు. మరి ఇప్పుడు ఆరి ఆరి అవిడే నిన్ను నోకిన అత్ర కరెక్ట్ అయిటారు. ఎక్కువ ఆలోచించి చెడిపోకు రా. స్వామి, తమరు సంవత్సరాల తరబడి హనుమత్ భక్తులా? అవును స్వామి. చిన్న వయసు నుంచి ఏ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూసుండరే? మీ ఊళ్ళో 18 ఏళ్ళ అమ్మాయిని 10 రోజులైనా మిమ్మల్ని నమ్మి వదిలిపెట్టిపోతారట కదా. ఎలా కనిపెట్టారు స్వామి? నన్ను అదే మాట అన్నారు. మన ఊళ్ళో ఎవరిని మంచివాడు అంటారో వాడిని ఏది అనుభవించనివ్వరని అర్థం. 16 ఏళ్ల వయసులో నన్ను అనడం మొదలెట్టారు, ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నేనిక్కడ ఎందుకు కూర్చున్నానో చెప్పనా? ఏదో ఒక రోజు నా మీద కరుణతో ఆయన నాతో మాట్లాడటానికి వస్తే ఏం స్వామి, ఇప్పుడు నన్ను మార్చిన విధంగా అప్పుడు మిమ్మల్ని కూడా మంచివాడంటూనే ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారా అని అడగాలి. అందుకే ఇక్కడ కూర్చున్నాను. అందుకని హనుమంతుడు వేషం వేశానని చెప్పట్లేదు, అనుభవం ఉన్నవాడిని కనుక చెప్తున్నాను. ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే కొంచెం కూడా ఆలోచించకుండా కళ్ళు మూసుకొని అవిశ్రాంత ప్రయత్నం చేసి లైన్లో పెట్టాయి. వస్తాను స్వామి. 1 మినిట్. భక్తుని పేరేమిటో చెప్తారా? శ్రీనివాస్. శ్రీనివాస నామధేయులు. లవ్ చేయనంటే ఎలా చెప్పండి? వెళ్ళండి, మీ లవ్ నిర్విఘ్నంగా నెరవేరుతుంది. థ్యాంక్స్ స్వామి, ఆల్ ద బెస్ట్. ₹10కి పిండి తెచ్చుకుంటే దీన్ని పంచుకోవడానికి ఎవడో వచ్చేసాడు. ఏంట్రా, అంటైంలో అటెండెన్స్ వేస్తున్నా? మొహం చూస్తుంటే వాడిపోయింది. ఏదైనా బాధపడే విషయమా? అప్పుడు సంతోషపడే విషయమా? రేయ్, నేనే దోశలో కేంచేంటి చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాను. నువ్వు ఇంకా నన్ను కన్ఫ్యూజ్ చేయక, కరెక్ట్ గా ఆలోచించి కాలింగ్ బెల్ కొట్టు. మామా, మందేద్దామా?
రాంగ్ టైంలో గుడికి వెళ్దాం అనడం, అలాగే రాంగ్ టైంలో రౌండ్ వేద్దాం రమ్మనడం ఇదందరికి అలవాటైందిరా. రెండు పావు కిలోలు రే నాకు నీకే రాదు. మరి నీకు ఏంట్రా మందు కొట్టించి తెల్లకాయతం మీద సంతకం చేయించుకుందామనా? రే డైలీ క్వార్టర్ తాగే నిన్ను, ఇవాళ హాఫ్ తాగించి సంతోషపడదాం అనుకున్నాను. ఈ త్యాగం వెనక ఏదో స్వార్థం ఉండుంటుంది. నా ఈ చిన్న ఆశ కూడా తీర్చవట్రా నువ్వు? నీ ఆశను తీర్చుటకు నిన్ను సంతోష పెట్టుటకు స్వీకరిస్తున్నాను. చియర్స్. ఇప్పుడెందుకు నన్ను ఆనందంలో ముంచి తేల్చాలనుకుంటున్నట్టు? ఇప్పుడెందుకురా ఆంజనేయ సవనాల కింద పడేస్తున్నావు? అది కూడా గోల్డ్ చైన్. ఇక మీద ఈయన ఇక్కడుండరు, ఇక్కడ ఉంచుకుంటాను. ఏ నేను మాట అంటే అపార్థం చేసుకోగా? చెప్పు మావా, అపార్థం చేసుకోగా. చెప్పు. అందరికీ వచ్చినట్టే నాకు పుట్టుకొచ్చిందిరా. ఏంటి తెల్లబొత్త? లవ్వురా. అక్క ఇంటి ఎదురుగా ఓ అమ్మాయి ఉంది మావా, నేను తనని లవ్ చేస్తున్నాను. ఆంజనేయ భక్తుణ్ణి ఆంజనేయ భక్తున్నట్టు ఎంతమంది ప్రేమల్లో చిచ్చిపెట్టావురా, ఇప్పుడు నీకే పుట్టుకొచ్చింది చూసావా ఆ ప్రేమ. అయ్యో ఏ నువ్వు చెప్పినవాడు మన వెనకే వస్తున్నాడు, అది సైడ్ మిర్రర్ లో తెలుస్తుందే. ఓ మన వెనకాలే ఎవరు పడుతున్నారో తెలుసుకోవడానికేనా ఈ సైడ్ మిర్రరు? ఏ నువ్వేమనుకుంటున్నావు? ఎవరు డాష్ అవ్వకుండా చూడటానికి అనుకున్నాను. రెండిటికి లే పోని. ఇంతవరకు చూడలేదంటావా మన్ని? అమ్మాయిలు జేబులు కొట్టేవాళ్ళు ఒక్కటే, మనం చూడని టైం చూసి మనల్ని చూస్తారో? సరే నా రేంజ్ నన్ను చూస్తుందంటావా? రే ఆడపిల్లలందరూ మహేష్ బాబు లాంటి మీద మనసు పడతారా, కానీ చివరికి సందులో ఉన్న వాడితే అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళ కథలు వదిలేరా. నాకు ఓకే అవుతుందా అవదా? 1 రూపీ స్టిక్కర్ బొట్టు వెంటనే సెలెక్ట్ చేసుకునే వాళ్ళు లవర్ని వెంటనే సెలెక్ట్ చేసుకుంటారా? ఈ పాటికి నిన్ను ఫుల్ గా స్కానింగ్ చేస్తుంటారమ్మా, నువ్వు ఓకేనా కాదా అన్నది పోను పోను తెలుస్తుంది. ప్రస్తుతం నమ్మకంతో ఫాలో అవు. పో పొర 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 పొర. సిగ్నల్ సిగ్నల్ సిగ్నల్. ఏమావా తన వెనక మనం ఇంత పిచ్చిగా తిరుగుతున్నామే, తన మనసులో ముద్ర పడేలా మనం ఏదైనా చేయొద్దా? తప్పకుండా చేయాలి. మనం ఇలా బుద్ధావతారంలో ఉన్నాం అనుకో, ఎందుకు పనికిరాం అనుకుంటుంది. కొంచెం స్టైల్ చేంజ్ చేసాం అనుకో, తన దృష్టిలో మనం పడతాం. ఇది ఓకేనా? హలో ఒక్క నిమిషం ఇలారండి. కూర్చున్న పిల్లేదిరా. చెప్పండి సార్, ఇదే మోడల్? మామా పవిత్ర ఎదురా. అదే మామ ఎదుగుతున్నాను, కనపడటం లేదే. మే ఐ హెల్ప్ యు? హెల్పా? చేతికి అందట్లా కొంచెం వీపు గోగుతారా? మామా హెల్ప్ అంటే ఇది కాదురా, ఏమైనా కావాలని అడుగుతోంది. వెళ్ళి ఏసీ వేయండి, ఒక్క బోస్తోంది. ఇంకో విషయం, మనం ఏవి కొనటానికి రాలేదని మనకి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు, అందుకే నీ మొహంలో ఎక్స్ప్రెషన్ పవర్ఫుల్ గా ఉండాలి. ఇది పవర్ఫుల్ గా లేదు, పవర్ కట్లా ఉంది. నీ దగ్గర ఎక్స్ప్రెషన్ కోసం ఎక్స్పెక్ట్ చేశాను చూడు, నా అది తప్పు. కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేసుకో. వస్తుందిరా మామ, డబ్బులోనే తెచ్చావా? ఎందుకు రే ఇంత దూరం వచ్చినందుకు అయన్ బాక్స్ అయినా కొందావరా, కాస్తైనా పరువు దక్కుద్ది. అయన్ బాక్స్ కొనేంత డబ్బే ఉంటే ఎప్పుడో ల్యాండ్ షాప్ పెట్టుకుని గొప్పని అయ్యావని. నేనెందుకు పార్క్ లో లేహ్యం అమ్ముకుంటాను? ఏంటి లేహ్యం అమ్ముతున్నావా? హలో ఏం కావాలి? టీవీ. అది ఎల్ఈడి ఎల్సిడి, అదిగో అది 3D. ఏది కావాలి? బ్లాక్ అండ్ వైట్ టీవీ. బ్లాక్ అండ్ వైట్? అవును, అది కూడా షట్టర్ వేసి విత్ లాక్ అండ్ కీతో సహా. పైన యాంటెన్నా కూడా ఉండాలి. సారీ అవి ఇక్కడ దొరకవు. పోనీ టేప్ రికార్డర్ ఉందా?
సారీ. ఏమండి మీ దగ్గర సారీ మాత్రమే ఉందా? కస్టమర్స్ అడిగేవేవి లేవా? ఓయ్ ఎవరా కొట్టండ్రు, ఏది అడిగినా లేదంటున్నారు. పవిత్ర ఏంటమ్మా కస్టమర్లతో గొడవ? రావయ్యా నా బట్టబుర్ర, టేప్ రికార్డర్ అడిగితే లేదంట. టేప్ రికార్డర్ ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తున్నారు? మేము యూజ్ చేసుకుంటాం అండి. దానవీర సూరకన్న డైలాగులు భక్తి పాటలు విని తెలుగును వృద్ధి చేసుకుంటాం. ఏమంటివి ఏమంటివి, జాతి నెపమున సూతసూతని కింద నిలువ అర్హత లేదందువ, ఎంత మాట ఎంత మాట. సుయోధన వాసుదేవ శాంతింప చేయండి. సార్ మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. వెళ్ళి టేప్ రికార్డర్ తీసుకురా, లేకపోతే మేము వెళ్ళాం. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు? అసలు ఏం కావాలి మీకు? ఏమడిగినా ఇస్తారా అండి? ఏంటి డబుల్ మీనింగ్? కాదు, మీ కొట్లో అన్ని బాగున్నాయి. సోనీ టీవీ ఉందా అండి? ఇది పానాసోనిక్ షోరూమ్, వేరే బ్రాంచ్ ఇక్కడ అమ్మరు. ఎందుకని? టీ కొట్లో టిఫిన్ అమ్మట్లేదా? మార్వాడి కొట్లో రీచార్జ్ చేయట్లేదా? అలాగే నాలుగు సామాన్లు కొనిపెట్టండి, ఏది అడిగినా లేదు లేదు అంటారు. ఏంటి మీరు మాట్లాడేది? మావా ఇది బడ్డీ కొట్టురా, హోల్సేల్ కొట్టు కాదు, రా మనం బజార్కి వెళ్దాం. మీ ఇద్దరిని చూసినప్పుడే అనుకున్నాను కొనే మొహాలు కావని. మరేంటండి, మేమేమో ఓసీటీవీలో క్రికెట్ చూడడానికి వచ్చామనుకున్నారా? ఇదేమన్నా వంకాయల వ్యాపారమా మునకాయల వ్యాపారమా? పాడైపోతే పాడేయడానికి నాలుగు చోట్ల చూసి కొనుక్కోవాలి. మావా లేబర్ తేంట్రా మాటలు, మనం సేట్ తో మాట్లాడదాం. సేటో? ఏ సేటో? సేటా వాడు అనేది ఓనర్ నండి. జపాన్ లో ఉంటారు. జపాన్ లోనా? కాదండి, ఇట్లాంటి కోట్లకి సేట్లో ఓనర్ గా ఉంటారు. అబద్ధాలు ఆడకండి. ఎందుకండి టెన్షన్ అవుతారు? షోరూమ్ అంటే చూడడానికే గానీ కొనడానికి కాదుగా. పట్టేసావు అమ్మా, నువ్వు చూడరా చూడు. మావా రేపటి కొంచెం బ్యాలెన్స్ ఉంచు. ఎరా మావా, ఇలా ఫైటింగ్ తో మొదలెట్టామే, ఇది వర్కౌట్ అవుద్దంటావా? నీ ట్రాక్ కరెక్ట్ గా పోతోంది. గొడవతో మొదలై ప్రేమతో ముగుస్తుంది. ఇప్పుడు ఇంకోసారి మీట్ అవడానికి నీకు ఛాన్స్ దొరికింది కదా. ఎలా చెప్తున్నావు? ఇప్పుడు గొడవ పడ్డావు, ఈసారి కలిసి సారీ చెప్తావు.